ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్లోని అరవింద్ ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కారద్దాలు, ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసమైంది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి చేసిన టీఆర్ఎస్ వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి సమయంలో ఎంపీ అరవింద్ నిజామాబాద్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. దాడిపై స్పందించడానికి మనతో పాటు కార్పొరేటర్ సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎలా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? కేసీఆర్ కేటీఆర్ గారి దొరల పాలన ఏందో ఇవాళ మనకి ఎగ్జాంపుల్ ఇట్లుంటుంది దొరల పాలన అని చెప్పి క్లియర్గా చూపిస్తున్నారు. వాళ్ళకి రియల్గా కూడా బీజేపీ వాళ్ళపైన ఏదన్నా కోపం ఉంది, మీరు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారంటే చెప్పండి, ఒక ఓపెన్ గ్రౌండ్ బుక్ చేసుకుందాం. మీరు కట్టెలు పట్టుకోనండి, మేము కట్టెలు పట్టుకొని వస్తాం. అంతేగాని ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇంట్లోకి రావడం పిరికితనం. రాళ్ళు పట్టుకొని కట్టెలు పట్టుకొని మీరు ఇంట్లో అంటే ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉంటారు, పని వాళ్ళు ఉంటారు, అందరు ఉన్నప్పుడు మీరు ఇంట్లోకి వచ్చి ఈ హాల్లో అద్దాలు బగల కొట్టారంటే మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కేవలము మీరు అంటే టీఆర్ఎస్ మెయిన్గా కేటీఆర్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పంపిస్తున్నారు కాబట్టి ఇట్లాంటి పనులు అవుతున్నాయి. ఇన్ని రోజులు కేటీఆర్ గారివి కేసీఆర్ గారివి ప్రెస్ మీట్లలో అలా అహంకారం ఏందో కనిపించేది మాటలల్లో, ఈరోజు చాస్టలల్లో చూపిస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో ఇలాంటివి చేస్తే బీజేపీ భయపడతామని చెప్పి కాదు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం, మిమ్మల్ని గద్దె దింపుతాము. మీరు గద్దె దించిన రోజు చెప్పులు కట్టలు పెట్టుకొని తెలంగాణ ప్రజలు ఎలా కొడతారో లైవ్గా చూసి ఎంజాయ్ కూడా చేస్తాం. మెత్తగా కొడతాం, నిజామాబాద్ చౌరస్తాలో కొడతాం అని చెప్పేసి కవిత ఆరోపించారు. అలాగే వార్నింగ్ కూడా ఇచ్చారు. దాని మీద స్పందన? ఒక ప్రజాప్రతినిధురాలుగా తను ఒక ఎమ్మెల్సీ ప్లేస్లో ఉన్నారు. తను యాక్చువల్గా అట్లాంటి వర్డ్స్ మాట్లాడడం తప్పు. లిక్కర్ స్కామ్లో తను ఉన్నారు అని అన్నప్పుడు మా పైన కేసులు పెట్టించారు. నిన్న ధర్మపురి అరవింద్ గారు ఏదో మీరు కాంగ్రెస్ దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పి ప్రెస్ వాళ్ళు అడిగితే దాన్ని కమెంట్ చేసినందుకు ఈరోజు మీరు దాడి చేపించారు. అట్లా అంటే అమ్మ కవితమ్మ పొద్దున లేచి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అమ్మాయిలపైన దాడిలు జరుగుతున్నాయి, ఎంతమంది అమ్మాయిలని మీ టీఆర్ఎస్ వాళ్ళు అసభ్యంగా చెప్పుకోలేని విధంగా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారో ఆ రోజు నీకు ఎందుకు మనసు రాలేదు? ఆ రోజు నువ్వు రియాక్ట్ కాలేని ఆమెవి, ఈ రోజు నువ్వు రియాక్ట్ అయ్యి దాడిలు ఎందుకు చేపిస్తావు, కొడతాను ఎందుకు చేస్తున్నావు ఛాలెంజ్? ఇఫ్ యూఆర్ ఒక తెలంగాణ బిద్దవి అయితే నువ్వు ప్రతి ఒక్కరి విషయంలో యాక్ట్ చేయి, మేము కూడా నీ ఎంబడి ఉంటాం. అంతేగాని కేవలం నీ ఇంటికి నీ కుటుంబానికి నీకు వచ్చినప్పుడే మాట్లాడతానంటే ఎవరు ఊరుకునేది కాదు. అయినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ మారుతుంది, పార్టీ వాళ్ళు కాల్ చేసిండ్రు అని చెప్పింది అన్నది ఎవరండి? కేసీఆర్ గారే అన్నారు ఆ మాట. బీజేపీ వాళ్ళు కాల్ చేశామంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ధర్మపురి అన్న ఏమన్నారంటే మేము కాదు కాల్ చేసింది, కాంగ్రెస్ క్యామ్ వెళ్తానంటుంది అని అన్నది. అన్నది మీ అయ్యా, పోయి మీ అయ్యని అడుగు. ధైర్యం ఉంటే మీ అయ్యతో క్లారిఫికేషన్ తీసుకో, ప్రెస్ పెట్టి మీ అయ్యకి చెప్పమని నేను తప్పు చెప్పినా అని చెప్పి. అంతేగాని ఇట్లా దాడులు చేస్తే భయపడటం వాళ్ళం బీజేపీ వాళ్ళం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియల్లీ మీ చీప్ టాక్టిక్స్ చూస్తే అసలుకి అసహ్యం వేస్తుంది. పిల్లలున్న ఇంట్లో నువ్వు ఇలా మనుషులను పంపించి దాడి చేపించినావంటే నీ గుండా రాజ్యం, నీ దొరల రాజ్యం ఏందో అర్థమవుతుంది ఇవాళ. థ్యాంక్ యూ. సో చూశారు కదా శ్రీవాణి గారు ఎలా మాట్లాడారో. అంటే మొత్తానికి ఇక్కడ దాడికి మొత్తం ప్లాన్ ప్రకారమే జరిగింది అని తెలుస్తుంది. అలాగే ఖచ్చితంగా ఇదంతా చూడొచ్చు మనము, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అని చెప్పి అరవింద్ గారు కూడా ఇందాక ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఇదంతా జరగడానికి గల కారణం మేము కాదు, అరవింద్ గారు కాదు, మీ నాన్న కేసీఆర్ గారే అని చెప్పి శ్రీవాణి గారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇక్కడున్న అప్డేట్స్. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో హారిక, స్వతంత్ర టీవీ.